తెలుగు పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సరళ సినిమా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తెలిసిందే అదే క్రిస్మస్ కి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ సినిమా కూడా విడుదలవబోతుంది ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మిర్చి సినిమా వరకు కూడా టైర్ టూ హీరోల జాబితాలో ఉన్న ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు టాలీవుడ్ లోని స్టార్స్ ని సూపర్ స్టార్స్ ని కూడా క్రాస్ చేస్తూ స్టార్ ఇమేజ్ ని స్వంత చేసుకున్నాడు ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సాహో రాధశ్యామ్ ఆది పురుష సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ మూడు సినిమాలు కూడా ఘోరంగా అట్టర్ ప్లాప్ అయ్యాయి అయినా కూడా ప్రభాస్ స్టార్ డమ్ కి ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదని చెప్పాలి ఇప్పటికీ ఆయన సినిమా వస్తుందంటే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ కలెక్షన్ తో కలకల్లాటం కన్ఫామ్ అన్నట్టుగా సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ మాట్లాడుకుంటున్నాయి అంతటి ఇమేజ్ దక్కించుకున్న ప్రభాస్కి మరియు ఆయన స్టామినాకి అసలైన పరీక్ష డుంకీ సినిమా రూపంలో ఎదురుకాబోతుంది ఈ పరీక్షలో ప్రభాస్కి ఎలాంటి ఫలితం దక్కుతుందంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సలాడ్ సినిమాకి విపరీతమైన పాజిటివ్ బంజ్ అయితే క్రియేట్ అయింది దానికి తోడు సినిమా టైలర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి ఇకపోతే షారుఖ్ గత రెండు సినిమాలైనా పఠాన్ జపాన్ సినిమాలు వెయ్యి కోట్లు వసూలు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వెయ్యి కోట్ల సినిమా అంటూ మేకర్స్ నమ్మకంగా ఉన్నారు డుంకి బాలీవుడ్ లో సత్తా చాటితే ఖచ్చితంగా సలార్ సినిమాకి గడ్డు పరిస్థితులు ఎదురవడం ఖాయం అలాగే రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ దక్కితే అప్పుడు ప్రభాస్ స్టామినా ఏంటో అర్థమవుతుందని సినిమా విశేషకులు మరి మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు అలాగే డుంకి సినిమాకు రాజ్ కుమార్ హీరో దర్శకత్వం వహించాడు రాజ్ కుమార్ హీరోయిన్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులు చాలా స్పెషల్ గా చూస్తారు ఆయన సినిమాలో మ్యాటర్ ఉంటుందని అనే విశ్వాసం కలిగి ఉంటారు అలాంటి సినిమా వచ్చిన సమయంలో దాన్ని దాటుకుని సలాల్ సినిమాకి వస్తారంటే డౌటే అయితే వచ్చే టాక్ ను బట్టి వసూలు ఉండే అవకాశం ఉంది డుంకీ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే సలార్ సినిమాను ఆపేవాళ్ళే ఉండరు కానీ సలార్ తో పాటు డుంకీ సినిమా కూడా హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా కలెక్షన్ విషయంలో అసలైన వారు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆ సమయంలో అసలైన పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరు అసలైన బాలీవుడ్ బాష ఎవరనే విషయంపై క్లారిటీ వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫైనల్ గా బాలీవుడ్ బాషాపై మన రెబస్టార్ స్టార్ పైచేసి సాధిస్తాడో లేదో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి